హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీట్యూట్. సో మనకి లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్ ఆంధ్రప్రదేశ్లో, ఓకే. సో పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించిన సో రీసెంట్ నోటిఫికేషన్ మనము చూద్దాం. ఓకే, సో పాలిటెక్నిక్ లెక్చరర్ సో ఏ డిపార్ట్మెంట్లో అంటే, సో మనకి ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఓకే. సో జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ డిజేబుల్డ్ వేకెన్సీస్, అంటే ఏవైతే పోస్టులు మెన్షన్ చేస్తారో, ఓకే, సో ఈ పోస్టులన్నీ కూడా డిజేబుల్డ్ కేటగిరీ నుంచి మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో అందరూ దీనికి అప్లై చేయలేరు. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మన రిలేటివ్స్ కానీ ఉంటాయి, ఓకే, సో వాళ్ళకి ఫార్వర్డ్ చేసి తక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్న కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, ఓకే. సో మనకు సో మాక్సిమం దీన్ని సో రీచ్ అయ్యేటట్లు దీన్ని మనము ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో దీంట్లో మనం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయని టోటల్గా మనం చెక్ చేసుకుంటే, ఓకే, సో టోటల్గా మనకి 21 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫిల్లింగ్ అప్ ఆఫ్ 21 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పోస్ట్, ఓకే. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పోస్ట్ అంటే అందరూ దీనికి అప్లై చేసుకోలేరు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, సో ఏ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైనా కూడా, ఓకే. సో ఒకసారి మీరు ఫుల్ నోటిఫికేషన్ చూడండి. సో మీ డిజేబిలిటీని బట్టి, ఓకే, మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో అనేది ఒకసారి కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే, సో 18 to 42 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో నోట్ 16/05/2023 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అప్ టు మిడ్నైట్ 11:59, అంటే సో మే 16th వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అంటే పేమెంట్ అయితే మనం 16th లోపు కంప్లీట్ చేయాలి, లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ ఫిల్ చేసేది 17th లోపు మనము కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 27/04/2023. ఓకే, April 27th నుంచి ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్. ఓకే, సో ఇలాంటి నోటిఫికేషన్స్ జనరల్గా ఎక్కువ మందికి తెలియవు అనమాట. సో మనం మ్యాక్సిమం దీన్ని సో ఫార్వర్డ్ చేసి, ఓకే, సో మన రిలేటివ్స్లో కానీ మీ గ్రూప్స్లో కానీ ఎక్కడైనా షేర్ చేయండి. సో డెఫినెట్గా ఇది సో వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే సో డిజేబుల్డ్ కేటగిరీ వాళ్ళకు చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి, సో అలానే ఆపర్చునిటీస్ చాలా తక్కువ కాబట్టి, ఓకే, సో లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్ అంటే చాలా మంచి పోస్టు. సో ఇది వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనమాట. మనం ఒకసారి దీన్ని సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాం. ఓకే, సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 3 నుంచి జోన్ 4 నుంచి ఒక్కొక్క పోస్ట్ అవైలబుల్గా ఉందన్నమాట, సో ఆల్రెడీ ఇచ్చిన ప్రకారం. ఓకే, సో ఏ జోన్ ఏది అని చెప్పేసి ఒకసారి మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, సో జోన్ 1 అంటే మనకి వైజాగ్ జోన్. ఓకే, సో వైజాగ్ దగ్గర, ఓకే, సో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ జోన్ 2 అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే విజయవాడ రీజియన్. ఓకే, సో నెక్స్ట్ జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రీజియన్. ఓకే, సో నెక్స్ట్ జోన్ 4 అంటే చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు, ఇది రాయలసీమ రీజియన్. ఓకే, సో ఈ 4 జోన్స్ ఉంటాయి. సో మనకి సో ఏ జోన్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి మనము చూద్దాం. ఓకే, సో జోన్ 4లో 1, జోన్ 3లో 1 ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, లెక్చరర్ ఇన్, ఓకే, సో కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఓకే, జోన్ 3లో 1 పోస్ట్ ఉంది. ఓకే, సో లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, సో జోన్ 1లో 1 పోస్ట్ ఉంది. సో లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఓకే, సో మనకి టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో 2nd, 3rd and 4th జోన్స్లో ఉన్నాయి. ఓకే, సో లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, సో అంటే ఈసీఈ. ఓకే, సో ఈసీఈ ఇది సివిల్. ఓకే, సో ఇక్కడ 1 పోస్ట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో అది జోన్ 4లో. ఓకే, సో నెక్స్ట్ లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అండ్ ట్రిపుల్ఈ. ఓకే, సో ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్లో సో టోటల్గా సో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో అది ఈచ్ అండ్ ఎవ్రీ జోన్లో మనకి 1 పోస్ట్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్. ఓకే, సో మనకి చెక్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్లో మనకి 3 వేకెన్సీస్, సో మ్యాథమెటిక్స్లో 1 వేకెన్సీ. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్లో, ఓకే, సో 2 వేకెన్సీస్ అండ్ నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ. టోటల్గా మనకి 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో రిమెంబర్ కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీ కేటగిరీని బట్టి, మీ జోన్ బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది వస్తుంది. కట్ ఆఫ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో మీరు ప్రిపరేషన్ అయితే డెఫినెట్గా అవ్వండి. సో మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే, ఓకే, సో ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా కానీ, ఓకే, సో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అప్రాప్రియేట్
అప్రాప్రియేట్ బ్రాంచ్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే, సో మనం ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటున్నామో దాంట్లో మనకి, సో ఫస్ట్ క్లాస్తో మనకి బీటెక్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో నెక్స్ట్, సో ఈ పోస్టులకి ఓకే, 7-8 పోస్టులకి ఓకే. సో ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అప్రాప్రియేట్ సబ్జెక్ట్ ఓకే, ఈ సబ్జెక్ట్స్లో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి ఓకే. సో నెక్స్ట్, లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఓకే. సో దీనికి మస్ట్ పొసెస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్, నెక్స్ట్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ ఇన్ ఇంగ్లీష్ ఓకే, అండ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఓకే. సో ఇది మనకి క్వాలిఫికేషన్ అనమాట ఈ పోస్ట్కి ఓకే. రిమైనింగ్ అన్ని పోస్టులకి, సో క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ పోస్టులన్నింటికి కూడా బీటెక్ అనేది క్వాలిఫికేషన్ ఓకే. సో బీటెక్ అనేది క్వాలిఫికేషన్. సో రిమైనింగ్ అన్నిటికి కూడా మనము చూడొచ్చు ఓకే. ఇది మన క్వాలిఫికేషన్ అనమాట ఓకే. సో ఆల్రెడీ మనం జోన్స్ గురించి చూసాము ఓకే. సో ఏ జోన్స్ గురించి ఎంత, ఏజ్ లిమిట్ గురించి కూడా మనం చూసాము. సో దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ప్లస్ మనకి, సో ఫీ డీటెయిల్స్ ఓకే. సో 250 రూపీస్ అనమాట మనం ఫస్ట్ పే చేయాలి ఓకే. ప్లస్ మనకి, సో ఏదైతే టువార్డ్స్ అప్లికేషన్ ఫీ మనం పే చేస్తాం అనమాట ఈ 250 రూపీస్. ప్రాసెసింగ్ ఫీ ఓన్లీ అండ్ ఆర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ 120 రూపీస్ ఓకే. సో అప్లికెంట్స్ మస్ట్ పే 250 రూపీస్ ఓకే. సో టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఓన్లీ అండ్ ఆర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన పని లేదు, ఓన్లీ 250 రూపీస్ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే. సో నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ గురించి తీసుకుంటే ఓకే. సో ఇవన్నీ కూడా మనకి రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ అనమాట. సో మన కేటగిరీని చూసి మనము షాప్ ఒకసారి మనం చెక్ చేసుకోండి ఓకే. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఓకే. రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఆబ్జెక్టివ్ టైప్ ఫస్ట్ మార్నింగ్ పేపర్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉంటుంది, సేమ్ డే ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, నెంబర్ ఆఫ్ మినిట్స్ ఓకే, టోటల్ మినిట్స్ 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150 అనమాట ఓకే. సో ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే మనకి, సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, అలానే మనకి ఏపీకి సంబంధించిన బైఫర్గేషన్, ప్లస్ మెంటల్ ఎబిలిటీ ఓకే. సో మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అనమాట ఓకే. సో ప్లస్ కొన్ని ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు దాని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీని నుంచి వస్తాయన్నమాట ఓకే. సో మన దగ్గర దీనికి అయితే కోచింగ్ అవైలబుల్గా ఉంది. సో పేపర్ 1కి సంబంధించిన మొత్తం కోచింగ్ అవైలబుల్గా ఉంది ఓకే. సో నెక్స్ట్ పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుకుంటే, సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ నుంచి మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా మనకి 300 మార్క్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మనకి 2 మార్క్స్ ఉంటుంది అనమాట ఓకే. సో ఓవరాల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనమాట ఓకే. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, సో లేదంటే జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 50 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట, టోటల్గా మనకి 500 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఓకే. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరైతే ఈ రెండిట్లో సో క్వాలిఫై మార్క్స్ వస్తాయో ఓకే, దాని తర్వాతనే మనకి ఇంటర్వ్యూ, ఈ 50 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. సో టోటల్గా మనకి 500 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఓకే. సో ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీని గురించి ఎలాంటి ఓకే, సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓకే, సో మీలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నా కానీ ఓకే, సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఇన్ఫర్మేషన్ మీకు సో డెఫినెట్గా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే. సో ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కింద కనిపించే నెంబర్లకి కాల్ చేయొచ్చు ఓకే. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.